Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో పెద్దిరెడ్డి పోటీ, సవాల్కు చంద్రబాబు సిద్ధమేనా? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. అదేంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడిపై పోటీ చేస్తారట. అలా కాకపోతే చంద్రబాబే తనపై పొంగనూరులో పోటీ చేయాలట. తాను మాత్రం ఇటు పొంగనూరులోనూ అటు కుప్పంలో కూడా పోటీ చేయడానికి సిద్ధమే అని చంద్రబాబు చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి పెద్ద సవాలు విసిరారు. తన సవాలును చంద్రబాబు స్వీకరిస్తారా అని కూడా పెద్దిరెడ్డి ప్రశ్నించారు. మంత్రి సవాలు చూస్తే రీజనబుల్గానే ఉంది. పెద్దిరెడ్డిని బట్టలోడదీసి కొడతాను, ఓడిస్తాను, పెద్దిరెడ్డి పెద్ద పుడింగా అని ఊరికే మాటలతో సరిపెట్టే బదులు ఇప్పుడు మంత్రి సవాలను స్వీకరిస్తే నిజంగా పెద్ద సంచలనమే అవుతుంది. గెలుపు మీద అంత నమ్మకమే ఉంటే చంద్రబాబు అయినా పొంగనూరులో పోటీ చేయాలి, లేకపోతే పెద్దిరెడ్డిని కుప్పంలో పోటీ చేయమని చెప్పాలి. రెండింటిలో చంద్రబాబు ఏది చేసినా రాబోయే ఎన్నికలలో పెద్ద సంచలనమే అవుతుంది. మరి మంత్రి సవాలను స్వీకరించేంత ధైర్యం చంద్రబాబుకు ఉందా అన్నదే పెద్ద ప్రశ్న. పెద్దిరెడ్డిని రాజకీయంగా గట్టి దెబ్బ కొట్టాలని అనుకుంటే చంద్రబాబుకు ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు. ఎలాగో ఛాలెంజ్ చేసిందే పెద్దిరెడ్డి కాబట్టి సమస్య ఏదైనా ఉంటే అది మంత్రికే వస్తుంది. చంద్రబాబు జాగ్రత్తగా పావులు కదిపితే చిరకాల ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం పెద్ద కష్టం కాదేమో. జిల్లాలో నువ్వా నేనా అన్నట్లుగా సంవత్సరాలుగా సాగుతున్న వీళ్ళిద్దరి మధ్య పోరాటానికి మంచి ముగింపు పలికినట్లవుతుంది. చంద్రబాబుకు ఎలాగో వచ్చే ఎన్నికలే దాదాపు చివరి ఎన్నికలనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు క్లైమాక్స్కు వచ్చేసినట్లే అనుకోవాలి. కాబట్టి సవాలును స్వీకరించి పెద్దిరెడ్డిని గట్టి దెబ్బ కొట్టగలిగితే చంద్రబాబుకు ఇంతకు మించిందేముంటుంది? మరి మంత్రి ఛాలెంజ్కు చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో అని జనాలందరూ ఎదురు చూస్తున్నారు. స్వీకరిస్తారా లేకపోతే తిరస్కరిస్తారా?